హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామస్ అండ్ మామే ఈజ్ ఆ స్వాగతం సుస్వాగతం తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమం మీరు వింటున్నారు అలాగే కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఏదో వచ్చేసింది అందుకోసం స్కైప్ నుండి కాల్స్ అయితే ప్రజెంట్గా కలవడం లేదు స్కైప్ నుండి ఈజీగా స్కైప్ నుండి కాకుండా ఈజీగా మనసు విప్పి మాట్లాడాలంటే నా దగ్గర ఒక ఒక రూట్ ఉంది చెప్పనా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ వాట్సాప్కి చేసేయండి చక్కగా మనం మాట్లాడుకోవచ్చు స్కైప్ ఎందుకంటే ఈరోజు కొంచెం ఏదో చిన్న ట్రబుల్ వచ్చేసింది హైదరాబాద్లో వాతావరణం అంతా బాగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ నెట్కి ఏమైందో అర్థం కావట్లేదు నెట్ ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు ఓకే సో ఇప్పుడైతే తాజాగా ఓన్లీ వాట్సాప్ కాల్సే తీసుకుంటున్నాం డైరెక్ట్ కాల్స్ కూడా తీసుకుంటున్నాం అనమాట స్కైప్ నుండి మాత్రం అసలు క కలవడం లేదు ఓకే ఇక రెండు గంటల సేపు మా అమ్మ మీతోటే ఉంటాడు మీరు ఏం చెప్పినా కూడా వింటాను నేను ఈరోజు అందుకో బాగా వినాలనుంది మీరు చెప్పే మాటలన్నీ వినాలనుంది మీరు చెప్పే కబుర్లన్నీ వినాలనుంది నేనే కాదు నాతోటి ప్రపంచం మొత్తం వినాలి అనుకుంటున్నారనమాట సో ఈరోజు గురువారం చక్కగా మరి గురువారం వేళ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి అశోక్ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరపు నుండి అశోక్ బాయ్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలియజేస్తున్నాము అశోక్ గారు ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుందాం హ్యాపీ బర్త్డే సో ఇంకా ఎవరైనా పుట్టినరోజులున్నా పెళ్ళి రోజులున్నా చక్కగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఇంత హడావుడ్లో ఈ ఇటువంటి క్వారంటైన్ సిచ్యువేషన్లో ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా చాలామంది పెళ్ళి చేసుకుంటూ ఉన్నారు సో పెళ్ళి చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వెల్ మామస్ అండ్ మామేజ్ ఇక ఈ రెండు గంటలు మనం ఏం చేద్దామండి మీ ఇష్టం అండి మీరు ఏం చెప్తే అది చేద్దాం హాయిగా మీకున్నటువంటి టాలెంట్ని అది ఏదైనా పర్వాలేదు సరదాగా మామతో మాట్లాడే ప్రయత్నం చేయండి నేను కూడా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను చక్కగా మనం అశోక్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాము అలాగే పెళ్లి చేసుకునే వాళ్ళందరికీ కూడా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పేసి తెలియజేశాము పెళ్ళి ఆల్రెడీ జరుపుకున్న వాళ్ళందరికీ కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని తెలియజేశాము ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో చక్కని భక్తుల శుభ్రతమైనటువంటి పాట అలాగే చాలామందికి రేపటి నుండి సమయం చేంజ్ అవుతుంది అలాగే మన యూకే వాళ్ళకి చేంజ్ అయిపోయింది ఓకే అండ్ అమెరికా వాళ్ళు ఉన్నారు ఇంకా ఏ దేశాలకు టైం చేంజ్ అవుతుంది ఏంటి మనకు సరిగ్గా ఇప్పుడు ఆరు గంటల యాభై మూడు నిమిషాలు నడుస్తుంది మనకు టైం చేంజ్ ఉండదు ఏముండదు ఓకే అలాగే మనతో మాట్లాడడానికి అనురాధ ఉన్నారు హలో అనురాధ నమస్తే నమస్తే గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ నేను చాలా బాగున్నానమ్మా మార్నింగ్ ఎందుకో ఈరోజు ఉదయమే ఏడు గంటలకు అలా నిద్రలేసి చక్కగా నదిలోకి వెళ్ళేసి నదీమ నదీమ తల్లిలో అన్నీ కూడా ముగించేసుకొని చక్కగా మన ఆశ్రమానికి వచ్చేసానమ్మా ఆశ్రమానికి వచ్చిన తర్వాత మరి ఏమీ లేవు ఎట్లీస్ట్ కొంచెం కషాయం అని ఏమైనా ఉంటుందంటే ఆ కషాయం కూడా లేదు ఊరికనే వచ్చి కూర్చున్నాను భక్తులు ఎవరైనా వస్తారేమో ఏమన్నా తినిపిస్తారేమో తాగిపిస్తారేమో అని చెప్పేసి చూస్తున్నాను ఉన్నాను అవునా సార్ నేను ఈరోజు మామూలుగారికి వెళ్ళింది సార్ మీరు అయ్యో మహేష్ సార్ ఎప్పుడు అడుగుతుంటారు కదా ఏం తినడానికి లేవు ఫ్రూట్స్ పట్టుకొచ్చాను సార్ ఓ ఫ్రూట్స్ పట్టుకొచ్చారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం ఫ్రూట్స్ పట్టుకొచ్చారమ్మా దానిమ్మ గ్రేప్స్ యాపిల్స్ ఇంకంటే మీరు బనానా తినారు కదా సార్ బనానా కూడా ఉన్నాయి బనానా బనా తినకూడమ్మా బనానా తింటే లావ్ అయిపోతారు ఇప్పుడు అంటే నేనే కాదు ఇప్పుడు రీసెంట్ గా ఒక సర్వే వచ్చింది వెరీ ఇంట్రెస్టింగ్ సర్వే నేను ఈరోజే చదివాను నాకు భలే ఆనందం అంటే నాకు ఏంటంటే ఈ పక్షుల గురించి జంతువుల గురించి ఏదన్నా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే బాగా చదువుతానమాట వాతావరణ వాతావరణ మార్పుల కారణంగా పక్షుల పరిమాణం తగ్గిపోతుందని చెప్పేసి మిషిగన్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు గత నలభై ఏళ్ల కాలంలో డెబ్బై వేలకు పైగా మృతి చెందినటువంటి పక్షులపై జరిపినటువంటి పరిశోధన ద్వారా ఈ విషయాన్ని వాళ్ళు నిర్ధారించారు వాతావరణం మారే కొద్దీ పక్షుల వలసలు పెరుగుతూ ఉన్నాయి శరీరం చిన్నగా ఉంటేనే అవి సులువుగా ఎక్కువ దూరం ఎగురుతాయి శరీరం నుంచి వేడి కూడా త్వరగా వెళ్ళిపోతుంది అందుకోసమే శరీర పరిమాణం తగ్గుతూ రెక్కల పరిణామం రెక్కల పరిమాణం పెరుగుతూ వస్తుందన్నమాట సో గురుగారు కూడా ఇప్పుడు కొంచెం బక్క కావాలని చెప్పేసి అన్నాడు అరటి పనులు తింటే లావైతారు అని చెప్పేసి ఎవరు అన్నారు ఇక అప్పటి నుండి నేను మానేసాను అరటి పనులు తింటుంటాను సార్ అవునా వెరీ గుడ్ తినాలిగో నేను చెప్పన అక్కడ ఎవడో పక్షులు ఇక్కడ ఎవరో పక్షులు ఇవి అవన్నీ కాదు మనము హాయిగా తినాలి హాయిగా ఎక్సర్సైజ్ చేయాలి అంతే మొద్దుగా ముద్దుగా ఉంటారు ఏంటి చూడడానికి ఎంత బాగుంటారు వాళ్ళు అదే రంభ రంబా గారు చూడండి ఎంత ఎంత బాగుంటుంది చబ్బిగా ఎంత బాగుంటారు ఎంత ఇష్టం నాకు రమ్మగారు బెంగళూరులో ఉన్నారట బ రంభ మేడం వాళ్ళ ఉదిన గారు పరిచయం అయ్యారు నాకు సో అడిగాను కలవచ్చు అండి ఎప్పుడైనా సరదా రండి బెంగళూరు రండి అన్నది సరే ఈసారి సరే కలుస్తాను ఓకే సో ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఇప్పుడు మా ఇంట్లో మా ఇంటి పక్కన ఒక అమ్మాయి వచ్చారండి వాళ్ళు టూలెట్ అని పెట్టాము చాలా రోజుల నుండి త్రీ మంత్స్ అయింది టూలెట్ పెడితే ఎవరు రాలేదు సరే అని చెప్పేసి వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చిన తర్వాత పరిచయం అయ్యారు రీసెంట్గా హలో మహేష్ గారు మీరు ఏం చేస్తారు అండి ఏం లేదండి నేను ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటానని చెప్పేసి అన్నాను అయితే వాళ్ళ కూతుర్ని చాలామంది పిల్లలు కాలేజీలో ఏడిపిస్తున్నారట ఎలకపిల్ల ఎలకపిల్ల అని ఏడిపిస్తున్నారట ఓకే అమ్మాయి పేరు ఏమై ఉంటుంది ఎలక పిల్ల అని ఎందుకు ఏడిపిస్తున్నారు ఆమెను ఎలక పిల్ల అంటే పొట్టి కొన్నావు పిల్ల అంటే అమ్మాయి పొట్టి కొన్నావు ఆ అమ్మాయి పొట్టి కొన్నావు సార్ అందుకే ఎలక పిల్ల ఎలక పిల్ల అందరూ ఎలక పిల్ల ఎలక అని ఏడిపిస్తున్నారు అండి మహేష్ గారు మా అమ్మాయిని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు మహేష్ గారు దీనికి ఏదో ఒకటి రెమిడీ చెప్పండి మీరు అని చెప్పేసి అన్నారు నేను అదే ఆలోచిస్తున్నాను అన్నప్పుడు వాళ్ళని మీరు పిల్లలారా మీరు పిల్లలా పిల్లలారా మీరు అలా అంటే అక్కడే సార్ వెరీ బాగుంది నైస్ మరి చెప్తే వినిద్దాం రెడీ సార్ అడ్డంకులు వచ్చాయని కుంగిపోతే అపజయం కలుగుతుంది వాటిని అనుభవాలుగా మలుచుకోగలిగితే విజయం తప్పక నిన్నే వరిస్తుంది వెరీ గుడ్ మంచి సార్ అలాగే సార్ మన ఆర్జే వేణుగోపాల్ విహారీ వేణుగోపాల్ సార్ బర్త్డే ఉందంట విహారీ వేణుగోపాల్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ మీరు ఇలాంటి బర్త్డేస్ మరెన్నో మరెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ తరఫున మహేష్ సార్ తరఫున నా తరఫున టెక్నిషియన్స్ టీం అందరి తరఫున శ్రోతలందరి తరఫున అలాగే మన ఆర్జే శేషు గారి వాళ్ళ బ్రదర్ సార్ ఆ సాంబశివరావు గారు అలాగే అనుష ఆ పెన్ని రోజు శుభాకాంక్షలు వీళ్ళిద్దరు ఇలాంటి పెళ్లి రోజులు మరేనా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ తరఫున అలాగే నా తరపున మహేష్ సార్ తరఫున అలాగే శేషు సార్ తరఫున టెక్నీషియన్స్ టీం అందరి తరఫున సో వాళ్ళందరి తరపున కూడా ఈ ఈరోజు ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటే అంతమందికి ముందుగా విహారీ వేణికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి హ్యాపీ బర్త్డే తెలియదు ఈ విషయము బట్ ముందుగానే చెప్పేవాడిని బట్ ఎనివే ఇప్పుడు చెప్పేసాం కాబట్టి థ్యాంక్ వెరీ మచ్ అనరాధ సూపర్ క్వశ్చన్ అబ్బో అమెరికా నుండి మనకు లెటర్ కూడా వేస్తున్నారా ఏంటా లెటరు నీళ్లు ఎందుకు తాగాలి అని క్వశ్చన్ సార్ నీళ్ళు ఎందుకు తాగాలి అని ఎవరు రాశారమ్మ అమెరికన్ లెటర్ ఎవరు రాశారు పేరు లేదు పేరు చూడు కింద ఉంటది చూడు లాస్ట్ yes ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏమైనా ఉందా s i ఏనా a a e ఉంటది కదా సార్ ఒక నిమిషం ఉండు ఎవరు బా ఓకే సో మనం నీళ్ళు ఎందుకు తాగుతాము గురువు గారు అని అడిగారు అంతేనా మనం నీళ్ళు ఎందుకు తాగుతాము అంటే నీళ్లు మనం తినలేము కాబట్టి తాగుతాం అంత ఓకేనా పడిపోయింటారు నీళ్ళు కోసం ఆల్ రైట్ థ్యాంక్ యూ బాబాయ్ అమ్మాయి ఇవాళ గమ్మత్ మాట్లాడుతుంది కదా ఓకే మరి మై డియర్ మామస్ అండ్ మామీజ్ ఇంతకీ క్వశ్చన్ ఏమిటంటే ఈరోజు అందరూ కాలేజీలో పాపం అమ్మాయిని ఎలక పిల్ల ఎలక పిల్ల ఎలక పిల్ల అని చెప్పేసి అమ్మాయిని అందరు ఏడిపిస్తున్నారట కోస్త చూడడానికి కొద్దిగా చబ్బిగా ఉంటుంది యాక్చువల్గా చబ్బిగా ఉంటుంది ఎలకపిల్ల ఎలకపిల్ల అని చెప్పేసి ఏడ్పిస్తున్నారండి ఇతకి అమ్మాయి పేరు ఏమై ఉంటుంది ఎక్కడ ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు వాడు లతీఫ్ వాని పేరు అయితే వాడు ఊరికి అందరు పెన్నులు ఎత్తుకొని పోయేవాడు అనమాట అందరి పెన్నులు స్కూల్లో ఉన్నటువంటి పెన్నులు అన్నీ కూడా తీసుకొని అనమాట వాళ్ళ నాన్నగారు అనేవాడట అరే స్కూల్లో వాళ్ళ పెన్నులు వీళ్ళ పెన్నులు ఎందుకు తీసుకొస్తున్నావు బిడ్డ ఆఫీస్ నుండి ఏడెంట్ తీసుకొస్తున్నా కదా రోజునే ఉంటారు అంటే వాళ్ళ నాన్నగారు కూడా అతనే అనుకుంటా సరే వీడి పేరు లతీఫ్ కదా అందరు కలిసి పెన్ను యాడ్ చేశారు పెన్ను లతీఫ్ అని చెప్పేసి అంటే పెన్ను లతీఫ్ అని పెట్టేశారు అనమాట అయితే మరి ఈ ఎలకపిల్ల 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 అని అంటున్నారటగా చాలామంది ఎలకపిల్ల అంటే అమ్మాయి పేరు నిజమైన పేరు ఏమై ఉంటుంది సరదాగా గెస్ట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకో ఈ పేరు కాంచాలి అసలు నాకు నిద్ర కూడా పడతలేదు నైట్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చేసాను యా మావా ఏంటి మావా ఏంటి గుడ్ న్యూస్ మా పిల్లలు చాలామంది మాకు తెలిసిన పిల్లలు వాళ్ళు వీళ్ళందరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు మావా తొందరగా ఏపేసే గుడ్ న్యూస్ ఏమిటి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఎంసెట్లో వెయిటేజ్ నిబంధనలు ప్రభుత్వం తొలగించిందనమాట ఎంసెట్ పరీక్ష రాయాలంటే ఇంటర్లో కనీసం నలభై ఐదు శాతం మార్కులు రావాలి ఫెయిల్ అయిన వారు సప్లిమెంటరీ రాసి ఎంసెట్కు అర్హత సాధించే అవకాశం ఉండేది కరోనాతో సప్లిమెంటరీ లేకుండా ముప్పై ఐదు మార్కులతో అందరినీ పాస్ చేయడం చాలామంది ఎంసెట్కు దూరం అయిపోయారు అయితే తాజాగా వెయిటేజీని వేయడంతో ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఎంసెట్ కౌన్సిలింగ్కి హాజరయ్యే అవకాశం కనుక సో డెఫినెట్గా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు రావాలి మరి ఈ టైంలో అందరినీ మామూలుగా పాస్ చేశారు కదా థర్టీ ఫైవ్ మార్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ముప్పై ఐదు మార్కులతో అందరినీ పాస్ చేశారు అని చెప్పేసి ఏం చేశారంటే వేటేజ్ నిబంధనలను అనమాట ఇప్పుడు అందరూ కూడా చక్కగా ఎంసెట్ రాసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ ఇగో ఇట్లా ఉండాలి బాగుంటుంది స్టూడెంట్స్కి అలాగే మాస్కుల వాడకంపై డబ్ల్యూహెచ్ఓ కొన్ని సూచనలు తెలియజేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాస్కులు ఎలా ఉండాలి అంటే వదులుగా ఉండకుండా చూసుకోవాలటండి అండి చాలామంది వాళ్ళు మాస్క్ పెట్టుకుంటారు ఆ చిన్న దగ్గర వేలాడుతుంటారు కొందరు ఊరికే స్టైల్గా మాస్క్ పెట్టుకేసుకుంటారు గడ్డం కింద పెట్టేస్తారు ఓకే అలా కొందరు ఏంటంటే మళ్ళీ రివర్స్ పెడుతున్నారు వెనకాల ఈ మాస్కులు పెట్టి 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 చెవులు పాడైపోయాయండి మహేష్ గారు చెవులు ముందుకొచ్చినట్టుగా ఉన్నాయి ఎలక చెవుల్లాగా సో మాస్కులు వదులుగా ఉండకుండా చూసుకోవాలి స్టిఫ్గా ఉండాలండి అలాగే తలకిందులుగా చేసి పెట్టవద్దు ఈ మధ్య ఎన్ ఎయిటీ ఫైవ్ మాస్కులు వచ్చాయి ఈ పైన మన ముక్కుకి ఒక రకంగా అంటే ఇట్లా సైడ్కి ఒక చిన్న లోపల ఏదో ఒకటి వస్తుందనమాట స్టిఫ్గా ఉంటుందన్నమాట అది అది నాకు తెలియకుండా రెండు సార్లు కిందికి వెళ్ళిపోయింది సార్ ఈ మాస్క్ ఏది కింద పెట్టాలి ఏది పైన పెట్టాలో అర్థం కదా కొంచెం సో అందుకోసం అని చెప్పేసి మాస్క్కి స్టిఫ్గా ఉండడానికి ఒకటి వస్తుందనమాట అది మనం గుర్తుపెట్టుకోవాలి అది ఇప్పుడు ముక్కుకి పైనే ఉండాలన్నమాట మిలెక్క కనిపిస్తుంది అసలు చెవులు ఉండడం వల్ల ఎంత ఉపయోగం అండి నిజంగా కూడా చెవులు లేకుంటే మనం దేన్ని కట్టుకునే వాళ్ళం అండి మాస్కులు అర్థంగా అలాగే ముక్కు నోటిని పూర్తిగా కప్పుతూ ఉండాలి అలాగే మీ మాస్కును ఎట్టి పరిస్థితుల్లో ఇతరులు వాడద్దు ఓకే భార్య వాడినటువంటి మాస్క్ భర్త వాడద్దు భర్త వాడినటువంటి మాస్క్ భార్య వాడద్దు పిల్లలు అసలు ఎట్టి పరిస్థితుల్లో వాడద్దు ఎవరి మాస్కులు వాళ్ళు చక్కగా ఉంచేసుకోండి నీట్గా మంచిగా బాగా హీట్ చేసి అందులో డేటాలు వేసి ఒక టూ టూ త్రీ టైమ్స్ వాడేసేయండి ఎక్కువ రోజులు ఉండదు నేను అయితే అసలు నా డబ్బులన్నీ మాస్కులకే ఖర్చు అలాగే మాస్క్ ముందు భాగాన్ని చేతితో పట్టుకొని సరిచేయడం లాంటివి చేయొద్దండి ఎట్టి పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తారంటే ఈ ముక్కును ఇటు గుంజుతుంటారు అది చేస్తుంటారు ఇది చేస్తుంటారు మాస్క్ ముందు భాగాన్ని ముందు భాగాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనము చేతితో పట్టుకొని సరి చేయకూడదండి కావాలంటే మాస్క్ లోపల చేపెట్టేసుకోండి పర్లేదు ఓకే ముక్కు గులగుల పెడితే ఏం చేస్తారండి చాలామంది అక్కడ అక్కడే మనం చాలా ఇబ్బంది పెడుతున్నాం ఒకవేళ ముక్కు కనుక మనకు నిజంగానే కొంచెం ఇచింగ్ లాగా అనిపిస్తే ఏం చేస్తారు అడుగుదాం ముందు నల్లి గారు అని అడుగుదా నల్లిగారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు మీకు మాస్క్ కట్టుకున్నారు ముక్కు కొంచెం ఎందుకో చిన్న చిన్నగా ఇచ్చిలాగా ఇచ్చి ఇచ్చింగ్ లాగా గుల అనిపిస్తుంది సో ఏం చేస్తారు ఆ టైంలో ఇంకో జోక్యవా అవునండి మీ మీ ముక్కు పొడక దగ్గర ఏదో చిన్నగా ఇట్లా అనిపించేసింది కొంచెం గులగులలాగా అనిపించేసింది దాన్ని ఏం చేస్తారంటే మాస్క్ తోటి ఇట్లా ఇట్లా మాస్క్ మాస్కుని హలో సార్ చెప్పకుండా కూడా వారిపోతారా ఇట్లా సో వాళ్ళు డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మాస్క్ ముందు భాగాన్ని చేత్తో పట్టుకొని సరిచేయడం లాంటిది చేయొద్దు అని చెప్పేసి అంటున్నారు అలాగే మాట్లాడేటప్పుడు మాస్క్ తీయొద్దట అండి ఎట్టి పరిస్థితిలో చాలామందికి అదేం అలవాటో ఏంటో అర్థం కాదు మాట్లాడేటప్పుడు మాస్క్ ఎట్టి పరిస్థితిలో తీయొద్దట అక్కడే మనం మిస్టేక్ చేస్తున్నాం ఎక్కడ ఎంత కష్టపడి ఇట్లా వేసి లాస్ట్కు మాట్లాడేటప్పుడు మనం మాస్క్ తీస్తే ఏమున్నది ఉంది పోయింది ఉంచుకున్నది పోయింది కదా ఏమండి

బిజినెస్ కాదు చేసుకోవచ్చు తప్పే ఉన్నది అందులో మంచిగా ఇప్పుడు ఎట్లా అంటే మంచి ఒక క్లాత్ ఒకటి తీసుకోండి డిజైన్ డిజైన్ క్లాత్కి పోలో ఐలెన్సోలీ ఏరోపోస్టల్ హాలిస్టర్ ఇలా రకరకాల పేర్లు పెట్టేసేయండి అరే ఇది బ్రాండెడ్ ఉంది వస్తుంది అని చెప్పేసి తీసేసుకుని మా అమ్మ నేను మట్టుకు చాలా మందికి చాలా మందికి కుట్టిచ్చేను అసలు కష్టం అనుకోకుండా మా ఆయన నీ క్లాత్ ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రీగా వస్తుంది అది ఇది అన్నా సరే నేనేం చేస్తాను అంటే ఇంట్లో ఉన్న క్లాత్లు అన్ని కొంచెం బ్లౌజ్ పీసులు అలాంటివి ఉన్నాయి కూడా అన్ని కూడా యూజ్ చే కుట్టేసి కొంచెం వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేదాన్ని చాలా మందికి సంవత్సరం నేను కూడా ఎక్కువ ఉంచుకుంటాను రోజు మళ్ళీ వెంటనే అదైతే ఎక్కువ కుట్టుకుంటాను నా చేతిలో పనే కదా అవునండి ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా మంది లేడీస్ కూడా ఏం చేస్తున్నారు ఏ కలర్ శారీ కట్టుకుంటే ఆ కలర్ మాస్క్ పెట్టుకుంటున్నారండి నాకు కూడా అదే ఐడియా వచ్చింది మా స్టిక్ లాగా పెట్టుకుంది ఎర్రగా నాకు కూడా అలా అనిపించింది పెడదామండి ముక్కు పుడక దగ్గర ముక్కు లాగా ఒకటి పెట్టుకోవచ్చు పొరపాటున మీరు తీసుకొని పోయి మీ ఆయన తీసుకోని వేయండి అనుకో పరిస్థితి ఎందుకు ఉండనియారా మీరు మామూలుగా ఉండనియరా మనుషుల్ని కాదు వెనకాల వస్తారు చూడు పిండమ్మా బాగుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా చాలా కూల్ గా అనిపిస్తుంది కదా హరిస్తుంది అంతే నేను మౌన ధ్యానంలో ఉన్నటువంటి ఒక యోగిని మౌనంగా ధ్యానం చేస్తూ ఉన్నాను అవును అంత బాగానే ఉంది గాని గురువు గారు ఒకసారి మీరు ఒక ఒక క్వశ్చన్ వేస్తూ కూడా చెప్పారు అప్పటి వరకు నేను అమ్మాయిని పొద్దున్నే లేచింది ఫ్రెష్ గా ఉంది వేసిన ఏదో క్వశ్చన్ అడిగారు అమ్మాయిని నేను పెళ్లి సందర్లో హీరోయిన్ లా ఊహించుకున్నాను ఓ గురుగారు చెప్తుంటే ఊహించుకుంటా ఉంటాను ఇక్కడ వెంటనే అమ్మాయి చేతిలో ఒక స్టిక్ పెట్టారు నాకు అప్పుడు కోపం వచ్చేస్తుంది అసలు ఏంటి ఇప్పుడు దాకా పెళ్లి తండ్రి హీరోయిన్ ఊహించుకున్నాను ఒక స్టిక్ పెట్టేసి అమ్మాయి కళ్ళు లేవు అనేసి మొల పుట్టించారు దగ్గర వేరే వాళ్ళు అయితే కొట్టేది మంచి అది మీరు దగ్గర లేకపోవడమే సో ఏంటి ఏం చేశారు ఈరోజు పొద్దున్న ఏం చేశారండి పొద్దు నుంచి ఎన్ఆర్ఐ లోనే విపరీతంగా అందరికి ఫోన్లు చేసుకుంటా ఉన్నాను గంట గంట గంటకి గంటకి అంతా జ్ఞానం అంతా పెట్టేసి వచ్చాడు వెరీ నైస్ అండి వెరీ నైస్ అలా మీకు ఇష్టం టైంలో చక్కగా కాల్ చేయొచ్చు చక్కగా మాట్లాడవచ్చు బోర్డు అంతమంది ఆర్జేస్ నిజంగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకు ఉన్నటువంటి మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గంట గంటకి ఒక ఆర్జే చేంజ్ అవుతారండి అవునండి గంట గంటకి చక్కగా ఎవ్రీ గంటకి ఒకసారి మాట్లాడచ్చు సో మీకు బోర్ అనేది ఏముండదనమాట బోర్ అనేది ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మిగతా ఎఫ్ఎం స్టేషన్లో ఎలా ఉంటుందంటే ఒకే ఒకే ఆర్జే ఒక నాలుగైదు గంటలు చేస్తాడు అనమాట సో ఒకసారి ఆ ఆర్జేతో మాట్లాడితే ఇక నాలుగు గంటల వరకు మనం కాల్ చేయడానికి అవకాశం ఉండదు కదా ఇప్పుడు అట్లా కాదు మనకు ఎవ్రీ వన్ అవర్ ఉన్నారు కాబట్టి వన్ అవర్కి హాయిగా మనం వన్ అవర్కి ఒకసారి కాల్ చేసి మాట్లాడొచ్చు అనమాట వాళ్ళందరూ మాట్లాడే తీరు కూడా మనకి ఎంతో ప్రేమగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు మీ దగ్గర కాదు ఆ త్యాగరాజు త్యాగరాజ్ గారి దగ్గర కాదు ఈ ఆడవాళ్ళ దగ్గర కాదు చాలా బాగా నాకు ఎక్కువ కావాల్సిన ప్రేమ లభిస్తుంది నాకు చాలా బోర్ అయిపోయింది లైఫ్ కొంచెం చేంజ్ అయింది ఇప్పుడు నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ మంత్ నుంచి వండర్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాగుంది బోర్ కొడితే వాటర్ పట్టేయాలండి

బాబు బొచ్చి కుక్క బాబు తెల్ల కుక్క అందమైన కుక్క రండి బాబు రండి అంటే ఒక ఒక జంట వచ్చి కొందామని వస్తారు ఎంత ఎంత అంటే మీరే చెప్పండి రేటు అంటాడు అతను అంటే మూడు వేలు కొంటాను ఇస్తావా అంటాడు మీరు ఏ ఊరు అని అడుగుతాడు వైజాగ్ అంటారు ఓ నేను అమ్మని ఓ అంటాడు తర్వాత ఇంకొకళ్ళు వస్తారు ఆ కొంచె కుక్క బాబు కుక్క ఎంత కొంటారయ్యా అంటే నేను ఐదు వేలు ఇస్తాను ఇస్తావా అంటాడు సార్ అతను మీదే ఊరు అంటాడు మాది హైదరాబాద్ అంటాడు నో నో వెళ్ళిపోండి వెళ్ళిపోండి అమ్మను అంటాడు అతని తర్వాత మా నెల్లి రోడ్డు ఒక అతను వచ్చి కుక్క కొండనయా అంటే ఎంత కొండనయా అంటే వెయ్యి రూపాయలకి కొండను ఇస్తావా అంటాడు తీసుకోయ్యా తీసుకో తీసుకో అని చెప్పి వెయ్యి రూపాయలకి అమ్మ ఈ వైజాగ్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు చూసి రే నేను ఇంత రేట్ ఎక్కువ ఇస్తానంటే మాకెందుకు ఇవ్వలేదు నువ్వు నెల్లూరు వాళ్ళకి ఎందుకు ఇచ్చావు అని అడుగుతారు బాబు ఇదే కుక్కని నాది నెల్లూరు ఇదే కుక్కని గత నాలుగు సంవత్సరాల నుంచి అమ్ముతున్నాను అది రా పగలో అమ్మేస్తే రాత్రి నా ఇంటికి వచ్చేస్తుంది అది నా వ్యాపారం అంటాడు చాలా అంటే చాలా బాగుంది ఇలానే ఊళ్ళో కుక్కలు అమ్ముతూ ఉన్నాడు అయిపోయేది వెంటనే కావంటర్ పడిపోవాలి అట్లా కాదు మీరు గు ఇలానే ఒక అతను కుక్కలు అమ్ముతున్నాడు కుక్కలమ్మ కుక్కలు ఎర్ర కుక్కలు ఉన్నాయమ్మా నల్ల కుక్కలు ఉన్నాయి పసుపచ్చ కుక్కలు ఉన్నాయమ్మా బ్లూ కలర్ కుక్కలు ఉన్నాయమ్మా అన్ని రకాల కుక్కలు ఉన్నాయమ్మా అనగానే ఓ బాబు ఓ కుక్కలు అమ్మాయ బాబు ఇట్రా అనగానే వచ్చా ఏమేమి నీ దగ్గర అమ్మా నా దగ్గర ఈ బ్లూ కలర్ కుక్కలు ఉన్నాయమ్మా రెడ్ కలర్ కుక్కలు ఉన్నాయి ఎల్లో కలర్ కుక్కలు ఉన్నాయి పింక్ కలర్ కుక్కలు ఉన్నాయమ్మా నీకు ఇంట్లో ఏ కలర్ కావాలి అబ్బా ఎంత మంచిగా ఉన్నాయి బిడ్డ కుక్కలు కలర్ కలరు కోడి పిల్లలే కలర్ కలర్ కోపాపలు కలర్ కలర్ ఉంటాయి అనుకునే కానీ ఇవి ఇవి ఎంత మంచిగానే ఏంది బిడ్డ ఈ కుక్కలు చిన్న చిన్నగా చూడడానికి మంచిగా ఉన్నాయి ఇగో ఈ బ్లూ కలర్ కుక్క ఈ బిడ్డ ఉంది అని చెప్పేసి అరిగినే అమ్మ బ్లూ కలర్ కుక్కకి అయితే మూడు వేల రూపాయలు ఇద్దమ్మా అంటాడు అనమాట ఆ పర్వాలేదు తీపిటా ఏం కాదు మా ఆయన వస్తేనే ఏదో చెప్పుకుంటా నువ్వు మూడు వేలు తీసుకో అని చెప్పేసి ఆ బ్లూ కలర్ కుక్క తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఓ ఆరు నెలల తర్వాత ఈ కుక్కకు ఆ బ్లూ కలర్ మొత్తం పోద్దండి అది వాడు కలర్ ఇచ్చాడు మంచిగా అయితే కలర్ మొత్తం పోయింది పోయిన తర్వాత వీడు ఎక్కడ దొరుకుతాడు వీడు ఎక్కడ దొరుకుతాడో ఎదురు చూస్తుంది వీడి కోసం ఆమె వాడు మళ్ళీ ఓ ఆరు నెలల తర్వాత కుక్కలమ్మా కుక్కలు మా దగ్గర బ్లూ కలర్ కుక్కలు ఉన్నాయి ఒరే కుక్కల కొడక ఇటు రా ఫస్ట్ ఏందమ్మా నువ్వు కుక్కల కొడక అది ఇది అని చెప్పేసి తిడుతున్నావు ఏంటి నువ్వు ఇటు రా నువ్వు ఫస్ట్ ఇటు రా నువ్వు ఇటు రారా అనగానే వచ్చినా ఏంది ఇప్పుడు అరే నువ్వును మూడు వేల రూపాయలు నేను నేను ఇంత కష్టపడి నేను ఈ లాక్డౌన్ టైంలో నేను బేడీలు జుట్టి అది జుట్టి ఇది జుట్టి నేను మూడు వేల రూపాయలు తీసుకుని ఈ బ్లూ కలర్ కుక్క మంచిగా ఉందని కొంటే బడవే ఈ కుక్క కలర్ పో ఇప్పుడు నేను ఏం చేయాలరా ఈ కుక్కను అనగానే అట్లా కాదు అట్లా కాదు వీడేమన్నాడు ఏమన్నా అంటే అమ్మ మీరు ఏం చేస్తారమ్మా యాక్చువల్గా ఈ కుక్కను అని అడిగాడట ఏం చేస్తారా ఏంట్రా స్థానం చేయించినా అని చెప్పేసి కుక్కకి తానం చేయించేసి కొంచెం వాటర్ పోసిన పైన అని చెప్పేసి అన్నాడు అనమాట అరే గట్లు ఎందుకు చేసినావమ్మా డ్రై క్లీనింగ్ ఇస్తే అయిపోతుండే అమ్మా అరే డ్రై క్లీనింగ్ ఇస్తే కుక్క చచ్చిపోతుంది కాదురా అని చచ్చిపోతే చచ్చిపోయింది కానీ కలర్ మాత్రం పోకపోతున్నాయి కదమ్మా ఇంకొక ఆమె నీలా అనే కుక్క అంటే చాలా ఇష్టం ఆమె హైదరాబాద్ వచ్చింది హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో మంచిగా రకరకాల కుక్కలు ఉంటాయి చిన్న చిన్న కుక్కలు వస్తున్నాయి మధ్య బ్యూటిఫుల్ కుక్కలు ఇక కుక్కలను బతుకొని ఆమె బస్సు దిగింది బంజారాయిల్స్ మీద నడుచుకుంటూ పోతుంది వాళ్ళ కొడుకింటికి పోతుంది బిడ్డ కుక్కలు ఎంత మంచుకునేయ్యింది బిడ్డ తెల్లారంగానే రోడ్ల మీద అటు ఇటు పోతున్నాయి అబ్బా బాబా బాబా అనగానే అబ్బా బిడ్డ నువ్వు ఏమనుకోనంటే ఒక ముచ్చట ఒక్కసారి కుక్కను ఎత్తుకోవాలన్నా బిడ్డ అని అడుగుతుంది అనమాట ఒక ఆయనను అక్కడ ఆయన అంటే సరే అమ్మక ఎత్తుకోమ్మా పర్లేదు ఏం కాదు మంచిది ఇది కుక్క అని చెప్పేసి అంటారు అబ్బా ఎత్తుకుంటేనే ఇంత మంచిగా ఉందంటే ఎంత బాగుంది బిడ్డ ఈ కుక్క ఈ మొత్తం 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 బూరు ఉంది బిడ్డ ఎక్కడ చూసినా కూడా బూరు 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 ఉంది అబ్బా ఎంత మంచిగా ఉంది కుక్క అని ముద్దు పెడుతుంటుంది అనమాట అందుకని ఓ మా ముద్దు పెట్టొద్దమ్మా ముద్దు పెట్టొద్దు అని చెప్పేసి అంటే ఏంది బిడ్డ అక్కడ మాట్లాడుతున్నావు ఈ ఎంత మంచిగా ఉన్నది ఈ కుక్క ఎంత మంచిగా ఉన్నది బూరెంత మంచిగా ఉన్నది దీన్ని మొత్తం బూరే ఉంది బిడ్డ దీనికి కండ్లు అవి మొత్తం బూరు ఉంది అని చెప్పేసి ముద్దు పెడుతుంటుంది అనమాట ముద్దు పెడుతుంటాడు అరే ముద్దు పెట్టొద్దమ్మా అంటే ఎందుకు పెట్టొద్దు బిడ్డ అని అట్లా మాట్లాడుతున్నావు అంటే అరే అది మూర్తిగా అదే మీరు చె కుక్కల చూపులు చెప్పి అనుకున్నాను శారద గారు శారద గారు చూపులు బాగున్నాయి అందుకే ఫోన్ చేశాను కుక్కలు అంటే కుక్కలు అంటే చాలా ఇష్టం అండి యాక్చువల్గా ఒక్క నిమిషం ఏమంటమ్మా ఏమంటారు శ్రీ శారద గారు కలర్ కుక్కల గురించి చెప్తుంటే నాకు సో అది చెప్దామని ఫోన్ చేశాను చెప్పండి హైదరాబాద్ కోటీలో షాప్స్ లో బ్యాగ్స్ అవన్నీ అమ్ముతారు కదా బుక్స్ అమ్ముతారు ఒక చోట అలాగే బ్యాగ్లు హ్యాండ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ అన్ని అమ్ముతారు ఒక చోట డిఫరెంట్ షాప్స్ లో అప్పుడు మాకు చిన్నప్పుడు మేము అక్కడికి వెళ్ళి బ్యాగులు కొనుక్కుందామని స్కూల్ బ్యాగ్ కొనుక్కుందామని వెళ్ళాం యాక్చువల్లీ అక్కడ తక్కువ ప్రైస్ కి దొరుకుతాయి వెళ్తే అక్కడ హ్యాండ్ బ్యాగ్ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి అవి కుక్కల షేప్ లో ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి కుక్క షేప్ లో ఉంటుంది బొచ్చు కుక్కలు ఉంటాయి కదా వైట్ కలర్ లో అలా మీరు ఇప్పుడు చెప్తున్నట్టు బ్లూ కలర్ రెడ్ కలర్ అలా డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి నేను రెడ్ కలర్ ది కుక్క కొనుక్కున్న కొనుక్కున్నప్పుడు బాగానే ఉంది ఇంటికి వచ్చాక ఫ్రెండ్స్ కి వాళ్ళకి చూపిస్తుంటే ఎక్కడైనా రెడ్ కలర్ బొచ్చు కుక్క ఉంటుందా ఎందుకు రెడ్ కలర్ కొనుక్కున్నా అందరూ గారు అవునండి అవునండి యాక్చువల్గా ఏమైందంటే ఇంకా శారదా వాళ్ళ ఇంట్లో శారదా వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉంటుందండి అలాగే ఈ సూర్యకుమార్ వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి ఉంటుంది అన్నమాట నల్లి కుమార్ వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి ఉంటుంది అయితే ఇక ఇవి మీ పనిలో మీరు ఉంటారు కాబట్టి ఈ శారదా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుక్క ఏం చేస్తుంది అంటే గేట్ ఎక్కి అటు ఇటు చూస్తూ ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లి కూడా గేట్ ఎక్కి అటు ఇటు చూస్తుంటుంది చూస్తూ ఉంటే ఈ పిల్లి కుక్క రెండు లవ్లో పడతాయండి పిల్లేమో అమ్మాయి కుక్క ఏమో అబ్బాయి సరే ప్రేమించుకుంటాయి మంచిగా మార్నింగ్ బయటికి పోతాయి మళ్ళీ ఈవినింగ్ కలుసుకుంటాయి బిల్డింగ్ మించలు చూసుకుంటాయి పిల్లి కూడా మంచిగా రోజు రెడీ అవుతుంటుంది చాలా బాగా అది ముందే చాలా తెల్లగా ఉంటుంది ఇంకా బాగా రెడీ అవుతుంది కుక్క కోసం అయితే ఇక శారద వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏం చేస్తుంది అంటే మెల్లగా శారద వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి చెప్తుంది అనమాట ఏమని నేను నళిని కుమార్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ పిల్లిని ఇష్టపడుతున్నాను నేను నాకు ఆ పిల్లి అంటే ప్రాణం అది లేకుండా నేను ఉండలేను నేను దాని పెళ్ళి వేసుకుంటా అని చెప్పేసి అంటదనమాట అనగానే శారదా ఏమంటదంటే సరేనే మరి నువ్వు ఇష్టపడుతున్నావు కదా నువ్వు దాన్ని పెళ్ళి చేసుకుంటా అంటున్నావు అంటున్నావు కదా సరే ఒకసారి అమ్మాయిని ఇంటికి రమ్మను అని చెప్పేసి అంటదనమాట సరే అని చెప్పేసి అనగానే ఈ కుక్క చాలా ఎగిరి గంతేసి మెల్లగా నల్లిని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి హేయ్ మా అమ్మగారు నేను రమ్మన్నారు మంచిగా రెడీ అయ్యార రేపు అలాగనే చక్కగా పిల్లి మంచిగా ముస్తాబైపోయి శారీ కట్టుకొని లిప్స్టిక్ మంచిగా లిప్ స్టిక్ వేసుకొని టింగ్ 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 అనుకుంటూ వచ్చేస్తుంది వచ్చిన తర్వాత సోఫాలో కూర్చుంటుంది సోఫాలో కూర్చుంటుంది శారద గారు కూర్చుంటారు వాళ్ళ హస్బెండ్ కూర్చుంటారు వాళ్ళ అమ్మ కూర్చుంటారు వాళ్ళ నాన్నగారు కూర్చుంటారు పిల్లిని రిజెక్ట్ చేస్తారండి యాక్చువల్గా ఫస్ట్ అమ్మాయిని రిజెక్ట్ చేస్తారు వీళ్ళు శారదా వాళ్ళు మాకు నచ్చలేదండి వెళ్ళిపోవాలని చెప్పేసి అనగానే పాపం పిల్లి అలిగి వెళ్ళిపోద్ది అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఈ కుక్కకి అర్థం కాదు ఈ వీళ్ళు వీళ్ళు పెంచుకున్నటువంటి కుక్క కానీ ఎందుకు శారద కానీ వాళ్ళు కానీ నన్ను ఇంత బాగా చూసుకున్నారే మరి నా నేను ఇష్టపడే అమ్మాయిని వీళ్ళు ఎందుకు ఇష్టపడలేదు ఏమైంది ప్రాబ్లం ఏంటి ఏమైంది ప్రాబ్లం ఏంటి ఏమైంది ప్రాబ్లం ఏంటి ఆ పాపం పిల్లి అమ్మ వెళ్ళి బొంగమూతి పెట్టుకొని కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అన్నం తినదు పాలు తాగదు దాని బాధ దానిది అయితే పెద్ద మనిషిగా నేను వస్తాను అనమాట మీ ఇంటికి ఏమండి శారద గారు ఏంటండి పాపం ఆ పిల్లి దానికి ఎన్నో ప్రపోజల్స్ వచ్చినా కూడా ఎవరినది చూలేదు మీ ఇంటి ముందు ఉన్నది కాబట్టి చూసి ఇద్దరు ఇష్టపడ్డారు మీ కుక్క కొంచెం కర్రేగున్నా కూడా అది బాగా ఇష్టపడింది ఆయన అంతా మాత్రాన ఇప్పుడు మీ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కూడా ఆ పిల్లిని రిజెక్ట్ చేశారట అమ్మాయిని రిజెక్ట్ చేశారట ఎందుకండి అని చెప్పేసి అడిగాను అనమాట అనగానే మీ ఆయన ఏమంటున్నాడు తెలుసా ఏమండి అమ్మాయి అంటే ఎలా ఉండాలండి అమ్మాయి అంటే చాలా క్యూట్గా చాలా బొద్దుగా చాలా చూడడానికి మంచిగా ఉండాలి కానీ అమ్మాయికి మీసాలు ఉన్నాయండి మీసాలు ఉంటే ఎలా వేసుకుంటారండి బిల్లుకి మీసాలు ఉన్నాయి కదా రిజెక్ట్ అయిపోయింది వండర్ఫుల్ అండి శారద గారు చక్కగా ఇలానే నవ్వుకుంటూ ఉండండి ఇద్దరు సరేనా మంచి సాంగ్ ఒక డెడికేట్ చేస్తాను మీకు ఓకే ఐ హావ్ ఎ నైస్ డే అండ్ మామస్ అండ్ మామీజ్ సో ఇంతకీ అమ్మాయి పేరు ఏమై ఉంటుంది ఎల్ ఇందులో అమ్మాయి పేరు ఒకటి దాక్కోనుంది ఏంటా పేరు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్ అలాగే స్కైప్ నుండి కాల్స్ కలిసి అండి ఇంటర్నెట్ ఇష్యూ క్లియర్ అయిపోయింది ఎవరైనా స్కైప్కి కాల్ చేసేవాళ్ళు చక్కగా తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అనే స్కైప్కి కాల్ చేసే చేయండి నాకు అసలు సీఎం కావాలని అసలే లేదండి అసలు బాధనే లేదు హీరో అవ్వాలని లేదు అలాగే క్రికెటర్ అవ్వాలని కూడా లేదు కానీ ఇన్ని సెలవులు నేను చదువుకున్నప్పుడు ఎందుకు రాలేదా అని చెప్పేసి నా బాధ అంత సో మొత్తానికి అయితే ఇక పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు మళ్ళీ ఇక రేపటి నుంచి వెళ్ళి చలో స్కూల్కో ఇక రేపు ఉంటుందండి మస్తు మజా ఉంటుంది రేపు ఎందుకంటే ఇంకా రేపటి నుండి పిల్లలందరూ కూడా చక్కగా స్కూల్కి వెళ్ళిపోతున్నారు వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి వీళ్ళకి అమ్మ పెద్ద వర్షం కొట్టి వెలిసిపోయినట్టుందండి ఎందుకంటే ఇంకా రేపటి నుండి స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కాలేజీస్ స్టార్ట్ అయిపోతున్నాయి పిల్లలందరూ కూడా వెళుతున్నారు సో మరి ఎలా వెళ్తారు ఏంటి అనేది నాకు ఏం అర్థం కావట్లేదు బట్ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళినా కూడా చాలా అంటే చాలా కేర్ తీసుకోవాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నవంబర్ సెకండ్ నుంచి స్కూళ్ళు కాలేజీలు పునఃప్రారంభమవుతున్నాయి స్కూళ్లతో పాటు ఇంటర్ కాలేజీలు కూడా రోజు విడిచి రోజు ఉండే అవకాశాలు మనకు కనబడుతున్నాయి ఇంటర్ మొదటి సంవత్సరానికి ఒక రోజు రెండో సంవత్సరానికి మరుసటి రోజు ఇట్లా రొటేషన్ పద్ధతిలో క్లాసులు నిర్వహిస్తున్నారు సో హాఫ్ డే మాత్రమే ఉంటున్నాయి క్లాసెస్ కూడా మనతో మాట్లాడడానికి రాజీ గారు ఉన్నట్టున్నారు అలాగే సుధా గారు సిద్ధంగా ఉన్నట్టున్నారు హలో యా నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ అలాగే ఏమండి రాజీ గారు

మాట్లా అప్పుడొకసారి మాట్లాడామో తాము అనుకుంటున్నాను నేను వీటితో అయితే బానే గుర్తుపట్టే రాజీ అంటే ఎవరబ్బా నేను బాగా గుర్తుపట్టాను చాలా హ్యాపీ ఎవరు మేడం ఎవరు పేరు గుర్తు రావలేదే కానీ ఆ రోజు బాగా నేను నేను కాలం ఉండానని తన వచ్చారు అన్నారు ఓకే నో ప్రాబ్లం పరిచయం చేసుకుంటుంది లే చెప్పండి మీ గురించి చెప్పండి వస్తుంది పేరు మాత్రం విందяна వింజా కాదు నేను చెట్ట అండి మామకని చాలా చిన్న ఇప్పుడు నువ్వు బుక్ తీసి ల్యాప్టాప్ తీసి చూసే వరకు గంట అయ్యింది మాకు టైం లేదు ఆమెనే అడిగిస్తే పోలా ఏమండ రజనీ గారు అడ రాజీవ్ ఎమ్ అని పెట్టేశారు కదా రాజీ ఎమ్ అంటే ఇంత ముందు ఎప్పుడే ఆపండి కాల్ చేసేదాన్ని ఆప్ ఈ రోజు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు

మొన్న నాకు చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించిందండి మేము యాక్చువల్గా మా కాలనీలో ఒక అందరం ఉంటామండి ఒక అపార్ట్మెంట్లో ఉంటాం మేము అపార్ట్మెంట్లో యాక్చువల్గా చాలామంది బ్రాహ్మణ్స్ ఉంటారు బట్ మేమే నలుగురం ఫ్యామిలీస్ అనమాట బట్ బ్రాహ్మణ్స్ ఉన్నా కూడా వాళ్ళ ఆచారాలకు మేమేం డిస్టర్బ్ చేయము ఎప్పుడు కూడా మేము నాన్ వెజ్ తిన్నా కూడా మీ ఇష్టం అండి మీ ఇల్లు తినేసేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఆ బ్రాహ్మణ్స్ ఫ్యామిలీ కూడా మా ఇంటికి వచ్చి సరదాగా వాళ్ళకి కావాల్సినవి తింటూ ఉంటారు ఓకే అయితే ఒక మేకను కొందామని చెప్పేసి పోయామండి నేను ఒక అంకుల్ ఉంటాడు అక్కడ అంజలి డెంకుల్ అని ఉంటాడు ఈ అంజలి డెంకులు ఏందంటే ఆయనకు అన్ని తెలుసు బాగా ఏమా మహేష్ వచ్చినావా హైదరాబాద్ నుండి వచ్చినావా అంటే వచ్చిన అంకుల్ రా సరదాగా మనం మా మేకను తీసుకోద్దాంపా అని చెప్పేసి అన్నాడు అనమాట సరే అని చెప్పి నేను ఆయన ఇద్దరం కలిసి కారులో వెళ్ళాము కార్లో వెళ్ళిన తర్వాత మేకెంతండి అని అడిగాం మేము మేకెంతంటే అతను ఏమన్నాడంటే బాబు ఇది ఆల్మోస్ట్ ఒక ఎనిమిది ఎనిమిది ఏడు కిలోలు వెళ్తుందండి ఐదు అండి అని చెప్పేసి అన్నాడు అనమాట ఐదు వేలు అన్నాడు సరే అని చెప్పేసి ఏ ఐదు వేలు అంత రేట్ లేదని చెప్పి అంజర్డ్డి గారు ఏం చేసి మళ్ళీ రేపు మార్నింగ్ పోదాం పా అని చెప్పేసి అన్నాడు అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము ఎక్కడ దొరకలేదు మళ్ళీ ఆ పాత మేక దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మేక అమ్ముతావా అని అడిగామనమాట ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏడు వేలు అంటాడు ఆయన అరే మీరు నిన్న నిన్న నైట్ మేము వచ్చిన తర్వాత మీరు ఐదు వేలు అన్నారండి ఇప్పుడేంటి మీరు ఏడు వేలు అంటున్నారు రోజు రోజుకే రెండు వేల రూపాయలు పెరుగుతాయండి అని అడిగావన్నమాట ఆంజనేయడి కూడా గొడవ పెట్టుకున్నాడు ఏమండి ఏమన్నా పద్ధతి ఉందా మీరు ఏమన్నా మాట్లాడుతుంటే సరే ఓ రెండు వందలు మూడు వందలో పెరిగితే ఏమో అనుకోవచ్చు నువ్వు ఏకంగా రెండు వేలు ఎలా మే ఇస్తావండి నిన్నటికి ఈ రోజుకే అని చెప్పి అనగానే ఆయన అంటున్నాడు అనమాట ఏం చేయండి సార్ ఆ మేక రాత్రి నా రెండు వేల రూపాయలు నోట్ తినేసి దాన్ని ఇప్పుడు మీరు ఎట్లయినా కట్ చేస్తారు కదా తీసేసుకుంటారు అనుకోండి రజని గారికి ఇటువంటి జోకులు జీవహింస చేయరాదా పాపం నెక్స్ట్ టైం చెప్పకూడదు జోకులు మీరు ఏది చెప్పినా చాలా ఎంజాయ్ చేస్తా నేను ఓకే నాకు మిమ్మల్ని మిమ్మల్ని చూసి అంటే మీ గురించి విన్నప్పుడు కానీ నేను తెలుగు అన్నారే రేడియో విన్నప్పుడు కానీ నాకు ఎప్పుడు బాలసుబ్రమణ్యం గారు గుర్తొస్తారు చాలా వేల పాటలు పాడారు కదా పాడిన తర్వాత పాడతా తీగ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఎంతో మందిని ఆయన తీసుకొచ్చారు పరిచయం చేశారు అంత ముందు బాలసుబ్రహ్మణ్యం గారు గంటసాల తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారే కదా తర్వాత ఎవరు అసలు లేరు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోని మీరు పెట్టి ఎంతో మంది ఆర్జేస్ని మీరు తయారు చేస్తున్నారు వాళ్ళందరికి అవకాశాన్ని ఇస్తున్నారు ఎంతో మంది పాటలు పాడదాం అనుకుంటారు కానీ అండి సిగ్గేస్తుంటుంది వాళ్ళకి పాపము కానీ నేను చాలా షోస్ వింటున్నాను ప్రతి ఒక్కరు వాళ్ళు ఉన్న పాట పాడాలన్నా ఏం మాట్లాడాలి అంటే ఫేస్ కనిపించదు కాబట్టి ధైర్యం అదే రేడియోలో ఉన్నటువంటి అడ్డం ఏంటంటే ఫేస్ కనబడదు కాబట్టి ఏమన్నా చేసేస్తా పాటలు పాడుకోవచ్చు ఏదైనా కూడా చేయొచ్చు మరొక చక్కటి ఏదైనా ఒక మంచి విషయం చెప్పండి ఏంటండి ఒక మంచి విషయం చెప్పేసేయండి ఈ రోజు బోర్డ్ అని కబుర్లు వినాలనుంది మీది మీ నోట్ నుండి ఒక పాట పాడితే ఎలా ఉంటుంది రజనీ గారు ఎప్పుడు ట్రై చేసి చేశారు ఎప్పుడైనా మీరే పాడాలండి మహేష్ గారు సుదరాణ్ గారు మనం రోజు మనం మహేష్ మా పాట వినాల్సిందే లేకపోతే మేము ఫోన్ పెట్టం ఈ రోజు అసలు అంతే నిజం మనం మనం ఏం పాట అడిగినా ఆ రోజు ఆయన ప్లేస్ అయ్యట్లేదు అసలు డిఫరెంట్ పాట ఏమండి మీరు ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి నేను నేను మామూలుగా వాడనండి నేను వాడతాను చూడండి ఒక నిమిషం ఉండండి ఒక నిమిషం ఒక నిమిషం నేను నేను గొంతు చదువుకుంటాను కొంచెం సవరించుకోవడం సర్దుకోవడం బానే ఉంది మహేష్ గారి నోట రెండోసారి మహేష్ గారి నోట రెండోసారి అంటే మీరు వేలం పాట అన్నారా ఏ పాట అంటారు డెఫినెట్గా మంచి పాట పాడతారు దానికంటే ముందుగా మరి రజనీ గారు ఒక మంచి స్టోరీ ఒకటి చాలా స్వీట్ అండ్ షార్ట్ స్టోరీ ఒకటి చెప్పండి మీ మీరు చెప్తారా నేను చెప్పమంటారా ఫాస్ట్గా

ఇంత మంచి జోక్లు చెప్పుకొని ఇలా నవ్వుకోవచ్చు అని అనిపించింది అండి సో డాగ్ అండ్ ఎనీథింగ్ ఎనీథింగ్ మీకు మనసులో ఏదో వస్తే అది ఫాస్ట్గా చెప్పేసేయండి దాని తర్వాత సుధా గారు ఏదో చెప్తారు ఫస్ట్ సుధా గారు చెప్తారు అంతలో మీరు ప్రిపేర్ కండి సుధా గారు ఎలా ఉన్నారండి ఏం చేశారు వంట ఏం చేశారు ఈరోజు సార్కి వంటాయిరస అరటికాయ ఫ్రై మమా రసం మమా అంటే మమా అరటికాయ ఫ్రై ఎంత బాగుంటుందండి అరటికాయ ఫ్రై నిజంగా అరటికాయ ఫ్రై బాగుంటది చాటపట పప్పుచారు చేస్తే బాగుంటది అంటారే నేను పక్కా చేయలేదు ఓన్లీ రసం పెట్టాను ఇట్లా హ్మ్ కొంచెం మిరియాల రసం అది కూడా తాపిస్తూ ఉండండి అవి చాలా మంచిది హెల్త్ ఇప్పుడు చలికాలమ వేడిగా చలికాలము కొంచెం వేడిగా ఉండాలి అలాగే ఆ దుప్పటి ఏదన్నా ఉంటే మొత్తం మీరే కప్పుకోకండి పాపం సార్ కూడా కొంచెం ఇవ్వండి ఏమండి చలికాలము మీ ముక్కు మీ మూతి మీ మొహం మీ మీ అన్ని పగిలిపోతాయండి గుర్తు పెట్టేసుకోండి ఆ వ్యాజ్లైన్ రాసుకోండి దయచేసి మీరు మీరు ముందే బ్యూటీ బ్యూటీ స్పాట్ మీరు

వేరే ఎల్కపిల్ల ఎల్కపిల్ల అంటున్నారటలా ఆ ఎల్కపిల్ల ఓ అంటున్నా ఎల్కపిల్ల అని చెప్పేసి అంటున్నారు అయితే ఎల్ కపిల అమ్మాయి పేరు ఎల్ కపిల అంతేనా హ్మ్ నో అంట ఒక ఐనెస్టు స్కూల్ టీచర్ పాపం ఆయనకి ఏమ రావట చెప్పడానికి ఆయన ఆయన పేరు ఏ వెంకటేశ్వరరావు ఏదో పాపం చదువుకున్నాడో చదువుకోలేదో మొత్తానికి అయితే ఉద్యోగం వచ్చేసింది ఏదో నడిపిస్తూ ఉన్నాడు లైఫ్ ఆయన స్టూడెంట్ ఒక కథను ఏమి రాశాడంటే ఏవి రావు అని చెప్పేసి ఆయన పేరు పాప ఏ వెంకటేశ్వర రావు అట ఏమి రావు అని రాసాను నాకు ఒకటి గుర్తొచ్చింది చెప్పండి చెప్పండి టెన్త్ క్లాస్ లోని మాకు సైన్స్ మాస్టర్ ఉండేవారు ఆయన పేరు ఏదో ఉండండి ఆయన పేరు గుర్తులేదు అయితే ఆయనకి ఏవి రావు ఏవి రావు అనమాట కానీ మంచి మంచి డ్రెస్సులు టిక్ టాక్ గా తయారయ్యి మంచి బైక్ మీద వస్తుండేవాడు ఇంకేమో ఆయనకేమో ఏంటి పేరు పెట్టారంటే రోజుకాసం సేమ పుస్సు అని ఏ రావు బాగుంది ఇప్పుడు మనం రజనీ గారు ఏదో చెప్తారు వినండి చెప్పండి చెప్పండి సమర్థ రామదాస్ గురించి మీరు వినుంటారా సుధారాణి గారు మీకు తెలుసా అండి చాలా మందికి రామదాసు అంటే అంటే రామదాసు విన్నాను కానీ సమర్థ రామదాస్ అంటే నాకు ఐడియా లేదండి రామదాసు సమర్థ రామదాస్ ఒక్కరే అండి అయినటువంటి రామదాస్ అండి రామదాసులు అందరు కూడా సమర్థులు గారు ఈ అయినటువంటి రామదాస్ గురించే చెప్తున్నా చెప్పండి రజని గారు ప్లీజ్ యా అండి సో మన ఆయన గురించి చాలా విషయాలు చాలా మందికి తెలియవు అంటే రామదాస్ గారు అంటే జస్ట్ రామభక్తుడు అని అనుకుంటారండి ఆయన రామభక్తుడు ఒక్కటే కాదు ఆయన ఛత్రపతి శివాజీకి చాలా సహాయం చేసేవారు ఛత్రపతి శివాజీ యుద్ధం చేసినప్పుడు గాని ఆయన ప్రతి ఒక్క పని ఏది చేసినా ఇతని దగ్గర తప్పకుండా హెల్ప్ తీసుకుని చేసేవాళ్ళు అనమాట ఈయన ఆల్మోస్ట్ ఎప్పుడండి సిక్స్టీన్ ట్వంటీ సెవెన్ అండ్ సిక్స్టీన్ ఎయిటీ టైంలో లీవ్ చేశారండి ఈయన ఈయన గురించి ఒక కొంచెము స్టోరీ ఉంది చెప్తాను యా ఈయన శ్రీరామ్ ఉత్సవం రోజున జన్మించారండి వేదాంత వేదాలు భాగవతాలు ఉపనిషత్తులు భగవద్గీత అన్ని అధ్యయనం చేశారు అన్ని అధ్యాయాలని అతను రచనని కూడా రా రాయడానికి స్టార్ట్ చేశారు అతను భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉంటుంది ఎలా చేయాలి అనేది కూడా రూపొందించుకొని వాటిని అంటే ప్రపంచానికి తెలియజేయడానికి తీర్ తీర్థయాత్రలు కూడా తిరిగి వచ్చి అన్ని చెప్పారు సో ఆ టైంలో ముస్లింస్ ఎక్కువగా పరిపాలిస్తున్నారు వాళ్ళందరినీ కూడా చాలా మంచిగా తిరిగి పంపించడానికి చాలా హెల్ప్ చేశారు సో సమర్థ రామదాసు శివాజీకి ఒక ఉత్తరం రాశారన్నమాట ఇట్లా ముస్లిమ్స్ ఇలా వస్తున్నారు ఈ విధంగా చేస్తున్నారు తీర్థయాత్రలు అన్నీ నేను చేసుకొని వచ్చాను ఉత్తర దక్షిణ భారతాలన్నీ చూశాను ఎంతో మంది క్షత్రియులు పరిపాలిస్తున్నారు వారిలో చాలా సామర్థ్యం ఉంది కానీ వాళ్ళల్లో ఎవరికి కూడా ధర్మాన్ని రక్షించాలని అనుకోవట్లేదు ధర్మం రక్షించడం వేరు వాళ్ళు కావాల్సిన అది చేయటం వేరు అనమాట ఆ ధర్మాన్ని రక్షించగలిగే మహాపురుషుడు నాకు నీలోనే కనిపిస్తున్నాడు నీలో శక్తి కూడా ఉంది దానితో పాటు యుక్తి కూడా ఉంది రెండు ఉన్నాయి కాబట్టి నీ దగ్గర శక్తి యుక్తితో పాటు నాకున్న తెలివితేటను కూడా నేను నీకు యాడ్ చేస్తాను మన ఇద్దరం కలిసి ధర్మ సంస్థాపన చేద్దామనేసి ఒక ఉత్తరం రాశారండి ఉత్తరం రాయగానే వెంటనే శివాజీ మహర్షి శివాజీ రామ్ దాస్ కానీ కలిశారు వాళ్ళిద్దరు కలిసి చాలా చాలా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేశారు ఆ రోజుల్లో రాజకీయంగా కానీ ముస్లిమ్స్ నుంచి కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు జోహార్ అని బాగా ఎక్కువగా పలికే వాళ్ళు దాన్ని దాన్ని తీసి రామ్ రామ్ అనే పదాన్ని ప అందరికీ పరిచయం చేశారండి సో ఆ విధంగా యా ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఏ యుద్ధం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసేవారు ఒక యుద్ధంలో శివాజీ చనిపోయారు శివాజీ చనిపోయిన తర్వాత సమర్థ రామదాస్కి మళ్ళీ శివాజీ లాంటి పర్సన్ కొనసాగలే ఆయనకు దొరకలేదు అన్నమాట ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డారండి ఎంతో హిందూ దేవాలయాలను నిర్మించారు ఆంజనేయ స్వామి గుళ్ళు కట్టారు రామాలయాలు కట్టారు పీపుల్లోకి రా హిందుత్వాన్ని తీసుకెళ్ళడానికి శివాజీకి రామదాసు సమర్థవంతంగా సహాయం చేశారండి అందుకని ఆయన సమర్థ రామదాస్ అని అంశర్ వెరీ వెరీ నైస్ అండి రజని గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సుధారాణి గారు నిజంగా కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు అండ్ రజనీ గారు వెరీ వెల్ సెడ్ అండి మంచి స్టోరీ మాకు అందించారు థ్యాంక్ యూ తెల్లారెమైన కార్యక్రమం వింటున్నారు ఏమండి నేను ఒకటి వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను అడ్మిన్ నేనే డెఫినెట్గా ఆఫ్ కోర్స్ అంటే నేనే క్రియేట్ చేసింది కాబట్టి నేనే అడ్మిన్ అనమాట సో ఎందుకంటే నాకు గుజరాత్లో రీసెంట్గా ఒక విషయం తెలిసింది ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఆ వాట్సాప్ అడ్మిన్ పెళ్లి చేసుకుందటండి అంటే అడ్మిన్ పెట్టే అడ్మిన్ పెట్టే పోస్టులకు ఇంప్రెస్ అయిపోయి అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకో నా విషయం నాకు ఈ విషయం ముందే తెలిస్తే నేను ఒక నాలుగైదు గ్రూపులకి క్రియేట్ చేసుకోండి కదా బట్ ఏమో ఏమో ఎప్పుడు ఎవరి మీద ఎక్కడ ఎందుకు ప్రేమ పుడుతుందో అనేది ఎవరికి చెప్పడం కష్టం అండి అరే వాట్సాప్ గ్రూప్ ఇక్కడ క్రియేట్ చేస్తే అయిపోలా ఎవరమ్మా మాట్లాడేది ఎక్కడ నుండి హలో నమస్తే సార్ నమస్తే అమ్మా ఓకే సూర్యకుమారి గారు నమస్తే అమ్మా బాగున్నారా నేను చాలా బాగున్నానమ్మా ఏం లేదమ్మా ఇప్పుడు సాధారణంగా మనము మహా అంటే ఒక ఎనిమిది గంటలు పడుకుంటామండి యాక్చువల్గా రాత్రి లెవెన్కి పడుకుంటే మళ్ళీ మార్నింగ్ సెవెన్కు అలా లేస్తారు కొందరు కొందరు సిక్స్కు లేస్తారు కొందరు సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ లేస్తారు సో డెఫినెట్గా ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ చాలు నిద్ర ఇంకా మంచి డ్రీమ్ అది ఇది వచ్చింది అనుకో కొంచెం లేట్గా లేస్తారు ఎందుకంటే డ్రీమ్ మనకు డ్రీమ్ రావడమే అదృష్టం అసలు కంటిన్యూగా నిద్రపోవడమే అదృష్టం సో ఒక ఏడు గంటలు హాయిగా కంటిన్యూట్గా నిద్రపోయామంటే మంచిగా ఉంటుంది మార్నింగ్ లేవగానే చక్కగా అనిపిస్తుంది చాలా కూల్గా ఉంటుంది ఇప్పుడు నేను ఇంత కూల్గా ఇంత హాయిగా మాట్లాడుతున్నాను అంటే నేను డెఫినెట్గా ఎనిమిది గంటలు నిద్రపోయాను హ్యాపీగా ఓకే సో ఈ మధ్య చలికాలం కాబట్టి తొందరగానే నిద్ర వచ్చేస్తుంది తొందరనే పడుకుంటున్నాను అయితే ఒక ఆమె రెండు నెలల పాటు నిద్రపోయిందటండి లక్ష్మి గారు అదృష్టం కాదు అదృష్టమా అదే సాధారణంగా మనిషికి ఎనిమిది గంటలు నిద్ర సరిపోతుంది కానీ క్లీన్ లెవిన్ సిండ్రోమ్ తో బాధపడే వారికి ఒక్కోసారి పది రోజుల వరకు నిద్ర కూడా సరిపోదు దీన్ని స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ అని చెప్పేసి అని పిలుస్తారట ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి కొద్ది మందిలో కొలంబియాకు చెందినటువంటి షారిక్ తోవర్ అనే ఒక యువతి ఆమె ఓసారి ఏకదాటిగా రెండు నెలల పాటు నిద్రపోయిందండి ఆ సమయంలో పాపం ఆమెకు లిక్విడ్ ఫుడ్ని శరీరం ద్వారా అందించారట ఇప్పటికీ చికిత్స దీనికి అందుబాటులో లేదు ఓన్లీ లిక్విడ్ ఫుడ్ ఇచ్చేసి చేస్తున్నారు రెండు గంటల పాటు నిద్రపోయింది అంటే రెండు నెలల పాటు నిద్రపోయిందట ఆమె పాపం ఏం చేస్తారండి లిక్విడ్ ఫుడ్ ఇచ్చేశారు ఆమెకు ఏం జరుగుతుందో ఆమె బాడీలో ఏం తెలియదు సో లిక్విడ్ ఫుడ్ ఇస్తూ ఉన్నారు రెండు నెలలు పాపం మళ్ళా ఆమెకి ఏంటంటే ఓన్లీ నిద్రపోతుంది అంతే రెండు మళ్ళా లేపితే లేస్తుంది లేస్తుంది మళ్ళీ పడుకుంటది అంటే ఒక రకమైనటువంటి కోమాలోకి వెళ్ళిపోతే అది అది యాక్చువల్గా స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ అంటే అది బ్యూటీ ఉంది అని కాబట్టి మంచిది అనుకునేరు అది కాదు అది ఒక రకమైనటువంటి జబ్బు ఎస్బీసీ ఎస్బీసీ అంటారు స్లీపింగ్ బ్యూటీ సిండ్రోమ్ మీరన్నా ఎక్కువగా అంటే పడుకున్న సందర్భం ఏమైనా ఉందా ఒక తొమ్మిది పది గంటలు పది పది పన్నెండు గంటలు పడుకున్న సందర్భం ఏమైనా ఉందా లేదు అమ్మా మీరు పన్నెండు గంటలు పడుకున్నారంటే అట్లా కాదమ్మా పన్నెండు గంటలు నిద్రపోయారా ఎప్పుడైనా నేను వేరు నువ్వు చెప్పేది వేరమ్మా ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు గంటల వరకు ఇప్పుడు లేదా అలా లేదు సార్ ఎప్పుడు కూడా అలా ఎప్పుడు పడుకోను కానీ మామూలుగా నాలుగు గంటలు పడుకున్నా ప్రశాంతంగా పడుకుని పడుతాను ఇంకా ఏ ఆలోచన లేకుండా తెల్లవారు మాత్రం హ్యాపీగా ఉంటది అంతే అన్ని గంటలు పడుకోవడం మంచిది కూడా కాదు సార్ అవునండి మనం టైం ప్రకారంగా పడుకోని అంత టైం పాటించాలి మనకి ఈ నిద్ర తక్కువ ఉన్న నాలుగు గంటలు పడుకున్నా ఒక గంట పడుకున్నా ప్రశాంతంగా పడుకుంటే ఆ గంట చాలు అసలు చెప్పాలంటే నాకైతే అనిపిస్తుంది అలా నిద్ర అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో చాలా మందికి అది రావడం లేదు నేను పడుకుని పోతాను సార్ అదేం పర్వాలేదు నాకు నిద్ర మాత్రం వచ్చేస్తుంది కాకపోతే మాత్రం టైం ఉంటుంది అంటే టైం ఉంటుంది వెరీ నైస్ అండి బాగా చెప్పారు మీ ఆయనకు నిద్ర రావట్లేదు అనుకో ఏం చేస్తారు మీరు నా వారికి నిద్ర రాకపోతే కూర్చుంటారు మేలుకొని పోతా రాకపోతే నేనేం ఉండను సార్ ఒకవేళ ఆయన అంటున్నాడు కుమారి నాకు నిద్ర రావడం లేదు కుమారి అంటే ఒకటి చెయ్యి అని చెప్పేసి అన్నా అన్నారు ఎందుకంటే ఒక మాట చెప్తాను మీకు నిద్ర రాకపోతే నేనేం చేయలేను నాకు నిద్ర అట్లాడు మీరు అట్లాడుతుమ్మా ఆయన ప్రేమగా కుమారి అనగా ఏంటండి ఏం లేదు కుమారి నిద్ర రావడం లేదు రాత్రి ఒకటి ఒకటి అవుతుంది ఏమో అర్థం కావట్లేదు మనసంతా అలజడిగా ఉంది నిద్ర రావడం లేదు కుమారి అని చెప్పేసి అన్నప్పుడు ఏమండి మీకు నిద్ర రావడం లేదా ఉండండి ఒక రెండు పాటలు వాడతా అని చెప్పేసి అన్నం అనుకో వచ్చేసి దగ్గర నువ్వు అదేనా అదే అంటారా పర్వాలేదు అమ్మ నవ్వేసింది గాజువాగకి రానా ఓసారి గాజువాగకి రావాలనా మీ దగ్గరికి మీ మంచితనము మీ మంచి మాటలు వింటుంటే నిజంగానే నాకు ఒక్కసారి గాజువాగకి వెళ్ళేసి ఆ ఊరంతా చూసి మీ ఊరి పరిసర ప్రాంతాలన్నీ చూసి కాసేపు మీతో రెండు గంటలు మాట్లాడి వచ్చేస్తే చాలా అనిపిస్తుంది వెరీ నైస్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఏమన్నా చెప్తారా మరి సమయం లేదు కదా ఒక మంచి చందమామ మూవీ నుండి ఒక పాట డెడికేట్ చేస్తున్నాడు మీకోసం ఓకేనా థ్యాంక్ యూ యాక్చువల్గా నేను నేను ఏం అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇప్పుడు మన ఎట్లా చెప్పాలి మీకు బాలనగర్ ఉంటుంది కదా ఇప్పుడు బాలనగర్ నుండి సనత్ నగర్ మధ్యలో మూసపేట ఏరియా సో మనది మనదో మైత్రివనం కదా మైత్రివనం నుండి అలా బాలనగర్కి వెళుతూ ఉంటాను సరదాగా ఇప్పుడైనా ఈవినింగ్ అక్కడ లాస్ట్కి ఒక దగ్గర ఆర్జే కేఫ్ అని ఉంటుంది ఆ కేఫ్లో ఓకే మామూలుగా ఉంటుంది నాట్ బ్యాడ్ యాక్చువల్గా ఇంకా వేరే దగ్గర టీ చాలా బాగుంటుంది ఒక ముసలాయిన్ చేస్తాడు ఆ టీ కోసం అని చెప్పేసి వెళ్తూ ఉంటాను వెళ్ళేటప్పుడు నా మనసు అంతా కూడా కొత్త ఫ్రూట్స్ ఏమొచ్చాయి మార్కెట్లోకి అని చెప్పేసి చూస్తూ ఉంటాను అసలు సీతాఫలాలు వచ్చేసాయి ఎన్ని బాగా ఎంజాయ్ చేశాను అన్ని అంటే అది ఎట్లా అంటే అగడబడ్డట్టుగా అన్నీ ఒకేసారి తినడం కాదు ఒకే ఒక పెద్ద పండుని కడుపు నిండా తినేయడం మళ్ళీ ఓ ఏడు రోజుల తర్వాత మళ్ళీ ఓ పెద్ద పండుని తినేయడం అట్లా బాగా తినేవాడిని అనమాట అయితే నిన్న నిన్న ఫోర్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఒకసారి టీ తాగుదామని చెప్పేసి నేను అటు పోయాను పోతూ ఉంటే నాకు రేగుపళ్ళు కనిపించేసాయి ఇక నాకు తెలియకుండానే బండి ఆగిపోయింది నాకు రేగుపళ్ళు అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం ఈ రేగుపళ్ళ కోసం నేను ఎక్కడెక్కడో తిరిగేవాడిని నేను చిన్నప్పుడు మా ఇంటి పక్కనే ఒక రేగుపండు చెట్టు ఉంటుండే సో అక్కడ బాగా అంటే అక్కడే స్పెండ్ చేసేవాడిని ఆ చెట్టు ఎక్కితే మొత్తం ముళ్ళు ఉంటాయి అనమాట అందుకోసం చెప్పేసి ఒక పెద్ద కట్టె పెట్టుకొని కొట్టేవాళ్ళం పండు అయినప్పుడు మాత్రం చాలా బ్యూటిఫుల్ ఉంటుంది పండు అయినప్పుడు అయితే ఈ రేగపండు ఒక పది తీసుకున్నాను పద్ తీసుకేసుకొని ఫస్ట్ టైం రేగపండు తింటున్నాం కదా అని చెప్పేసి వాటర్ బాటిల్ కొనుక్కొని మంచిగా నీట్గా కడుక్కొని హాయిగా ఫస్ట్ టైం రేగపండు నోట్లో పెట్టుకోగానే హా మౌత్ వాటర్ కాదండి బాబు చెరువు అయిపోయింది ఫుల్లాగా అయిపోయింది ఒక రకమైనటువంటి టేస్ట్లోకి వెళ్ళిపోయింది నా మైండ్ అంతా ఆహా ఈ చలికాలంలో రేగుపండు తింటే ఉంటుంది మా అమ్మా మొత్తంకైతే కాజల్ పెళ్లికూతురు అయిపోయింది ఎంత బాగుందలుసా పెళ్ళికూతురుగా కాజల్ నిజంగా చాలా బాగుంటుంది అమ్మాయి అండ్ ఎస్పెషలీ ఆ అమ్మాయి ఐబ్రోస్ అంటే నాకు చాలా ఇష్టం ఎంత బాగుంటుందో అసలు అమ్మాయి సో ఈరోజు ఆమె చక్కగా పెళ్లి కూతురు అయిపోయింది కంగ్రాచ్యులేషన్స్ కాజల్ ఓకే అలాగే ఇక పునర్నవి ఇంతమంది రాహుల్ సిబ్లిగా పునర్నవి అని చెప్పేసి అన్నారు సో చక్కగా పునర్నవి కాబోయే భర్త ఇతనే అని చెప్పేసి బిగ్ బాస్ త్రీ ఫేమ్ పునర్నవి భూపాలం తన కాబోయే వాడిని కాబోయే వాడిని అభిమానులకు పరిచయం చేసింది తన పేరు ఉద్భవ్ రఘునందన్ అని చెప్పేసి రేపు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది కంగ్రాచులేషన్స్ పునర్నవి సో అలాగే వీళ్ళిద్దరికి బుధవారం నిశ్చార్థం జరిగింది రఘునందన్ రఘునందన్ యాక్టర్ రైటర్ ఫిల్మ్ మేకర్ కూడా వెరీ గుడ్ గుడ్ చాయిస్ అలాగే ఇప్పుడు మీ ఆవిడ ఏమండి మూవీకి తీసుకెళ్తారా నన్ను అన్నామనుకో బేబీ ఇప్పుడు మూవీకి తీసుకెళ్తే థియేటర్లో ఎంతమంది ఉంటారు ఎవరికి కరోనా ఉందో ఎవరికి ఉందో ఏంటో వాళ్ళంతా హైజీన్గా ఉండరు మనకు మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోద్ది నా మాట విను కొద్ది రోజులు ఆగు కావాలంటే ఇంట్లోనే హోమ్ థియేటర్ చేపిస్తాను నీకు ఇష్టమైనటువంటి మూవీస్ చూసుకో హ్యాపీగా అని చెప్పేసి అంటే నో నేను థియేటర్లోనే చూడాలి అని చెప్పేసి అందనుకో సరే అటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం ఏంటి అంటే కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి థియేటర్ బుక్ చేసుకోవచ్చు ఎస్ మీరు విన్నది నిజమే నిజమండి రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి థియేటర్ అంటే మూడు వేలు వేసుకోండి ప్రేక్షకులను మళ్ళీ థియేటర్ల వైపు ఆకర్షించడానికి ఐనాక్స్ మూవీస్ గ్రూప్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకొని నచ్చిన సినిమా చూడవచ్చు అని చెప్పేసి తెలిసిందనమాట ఒక వ్యక్తి కుటుంబ సభ్యులు స్నేహితులకు ఈ అవకాశం ఉంటుంది థియేటర్లో యాభై శాతం సీట్లు అందుబాటులో ఉంటాయి ప్రేక్షకులు తమకు నచ్చినటువంటి సినిమాని షో టైమ్ని కూడా ఎంపిక చేసుకోవచ్చు ఆసక్తి ఉన్నవారు టికెట్స్ ఎట్ ద రేట్ ఇనోక్స్ మూవీస్ డాట్ కామ్కి మెయిల్ చేయాలి అని చెప్పేసి చెప్పారనమాట రెండు వేల తొమ్మిది వందల తొమ్మిది రూపాయలకు అంటే మూడు వేలు వేస్తే థియేటర్ మొత్తం మనదేగా బేబీ మూడు వేల రూపాయలు పెడితే థియేటర్ మొత్తం మనదేనట హాయిగా మన ఇష్టమైన చోట్లో కూర్చోవచ్చు ఇష్టమైన చైర్ మీద కాలు పెట్టుకోవచ్చు ఇష్టం ఉన్నడి చేసుకోవచ్చు నాడు బేబీ సినిమా గుడ్ కదా మంచిగా హాయిగా నేను డబ్బింగ్ చెప్పినటువంటి సినిమా వేసి హాయిగా చూడు అని చెప్పేసి చూపేస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది అలాగే ఒక మంచి కోల్డ్ కాఫీ తెప్పించేసి అంటే డ్రీమ్ అనమాట ఇది నాకు ఆవయ్యే ఆవిడతోటి ఒక కోల్డ్ కాఫీ లేకుంటే జ్యూస్ మన ఒక మాజా బాటిల్ తెప్పించేసి ఓకే ఓ రెండు స్ట్రా వేసుకొని ఒక స్ట్రా బాటిల్లో ఉంటుంది ఇంకో స్ట్రా అమ్మాయి నోట్లో ఉంటుంది ఓకే రానున్న మూడు రోజుల్లో వర్ష సూచన రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ కేంద్రం తెలిపింది నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం వల్ల రేపు ఎల్లుండి ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం పడడంతో ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తాంధ్రలో ఓ వర్ష ఓ ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది సో నెల్లూరు అండ్ ప్రకాశం వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అమ్మా బయటకి వెళ్ళకండి అలాగే విఆర్ఓలు మీరేం బాధపడొద్దు బై ఎక్కడో ఎన్నడో దాంట్లో అరేంజ్ చేస్తాం మీకు అని చెప్పేసి అన్నారు విఆర్ఓ జాబులు చేస్తున్న వాళ్ళకి మేము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఓకే అలాగే ఈరోజు ఇంకొకటి జరిగిందనమాట సో ఈ అనుష్క జోడి ఏం చేసినా కూడా హాట్ టాపిక్ అవడమే విరుష్క అంటే విరాట్ కోహ్లీ అండ్ అనుష్క అనేది విరుష్క జోడీ అని చెప్పేసి అంటారు వీళ్ళని హాట్ టాపిక్గా మారిందనమాట అయితే ఆదివారం సిఎస్కేతో జరిగినటువంటి మ్యాచ్లో అనుష్కకు కోహ్లీ సైగల్ చేశాడనమాట ఏమని ఏ అనుష్క తిన్నావా అని చెప్పేసి ఆయన మైదానంలోండే అడుగుతున్నాడు అనమాట తిన్నావా అని చెప్పేసి అంటే ఆమె అనుష్క శర్మ నేను తిన్నాను అని చెప్పేసి చేసింది చేసిందనమాట సో ఎందుకంటే ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది ఇప్పుడు వచ్చే సంవత్సరం జనవరిలో బిడ్డకు ఆమె అడికా జన్మనిచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు సెవెంత్ మంత్ సిక్స్త్ మంతో తెలియదు బట్ ఇంత క్రికెట్ ఆడుకుంటూ కూడా తిన్నావా అని చెప్పేసి అనుష్క తిన్నవారా అన్ అన్నట్టుగా ఈయన పబ్లిక్లో తిన్నావా అని చెప్పేసి అంటే ఆ అమ్మాయిని తినడం సో ఆ కెమెరామెన్స్ అందరూ కూడా వీళ్ళిద్దరిని చూపించడం సడన్గా ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి ఒక వైఫ్ ఈయన క్రికెటర్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా మంచిగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు కొన్ని కొన్ని అట్లా ఓకే ఇక మనం అడగాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకు తెలిసినటువంటి మన మన మేడమో లేకుంటే ఇంకెవరో ఇంకెవరో మన బేబీని తీసుకెళ్ళామనుకో మనం క్రికెట్లో క్రికెట్ గ్రౌండ్లో ఆడుతున్నాం అనుకో బేబీ తిన్నావా అని చెప్పేసి ఏం మనం అడగాల్సిన అవసరం లేదు వచ్చినప్పుడే బోర్డు అని తెచ్చేసుకుంటున్నాం మనం చెప్పాలి బేబీ తినడం ఆపుతావా మనం వెళ్ళిపోదాం అంత ఓకేనా సో ఇది షో ఇక అలాగే ధరణి పోర్టల్ దే దేశానికి ఒక ట్రెండ్ సెంటర్ కానుంది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి ధరణి పోర్టల్ దేశానికి ట్రెండ్ సెటర్ కాబోతుందని చెప్పేసి సీఎం కేసీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ భూములు సంపూర్ణ రక్షణకే ధరణిని ఏర్పాటు చేస్తున్నట్లు అని చెప్పారనమాట తర్వాత రెవెన్యూ సేవల్లో విప్లవతమైన మార్పులు రాబోతున్నాయి సో హైదరాబాద్లో ఎవరికన్నా ఓ ప్లాటో ఉందా అండి ఉందా ఉంటే మరి ధరణి పోర్టల్లో మీ పేరు అవన్నీ కూడా నమోదు చేసుకోండి హైదరాబాద్లో ఫ్లాట్ కొన్నా లేకుంటే ప్లాట్ కొన్నా దానికి సంబంధించినటువంటి మరి ఎల్ఎస్ఆర్ ఒక ఎల్ఎసారా అవన్నీ మీరు కట్టారా లేదా అవన్నీ కూడా చూసుకోండి ధరణి పోర్టల్లో మీ పేరు చాలా సింపుల్గా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు వాళ్ళ పేర్లు ఇచ్చేస్తే ఎల్ఆర్ఎస్ పేర్లు ఇస్తే అందులో పెట్టేస్తారనమాట ఓకే ఎవరికైనా వీలు కాని వాళ్ళకి నాకు ఇప్పటి నా పని నేను చేసి పెడతాను నా పేరు మీద రాయించుకుంటాను నా పన్ను అది పరిస్థితి ఇక రేపటి తెల్లారుందమ్మా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నించిద్దాం థ్యాంక్ సో మచ్ చక్కగా కార్యక్రమం చేయాలనిపించింది ఈరోజు చాలా కూల్గా